నమస్తే ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జానిటరీ ఫామ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం చెప్పుకునే టిప్ ఏంటంటే గేదెలు పొద్దాగా తిరగడుతుంటే మనం ఏం చేస్తే అది సింపుల్గా ఎదా కట్టేసేసి ప్రెగ్నెంట్ అవుతాయి అవును ఫ్రెండ్స్ ఈ రోజు ఈ రోజు మనం చెప్పుకునే టిప్ అదే అదే అయితే ప్రతి పాడి రైతు లాస్ అవడానికి కారణం ఏంటంటే గేదె కరెక్ట్ టైంకి కట్టకపోవడం అది పొద్దుదాకా రిపీట్ అవ్వడం అలా రిపీట్ అవ్వడం మనం ఒక సంవత్సరం మొత్తం చేపిచ్చి చేపించి తర్వాత ఏం చేస్తారంటే దానికి పద్దెనిమిది వేలకు ఇరవై వేలకు ఎవరికి ఒకరికి అమ్మేస్తాం అలా కాకుండా మనం చేసుకునే వాళ్ళు టిప్ ఏంటంటే గేదెకి ఎప్పుడైతే ఎద ఇంజక్షన్ చేపిస్తాము ఎద ఇంజక్షన్ చేసినప్పుడు మీరేం చేస్తారంటే కుర్లాన్ అనే ఒక ఇంజక్షన్ ఉంటుంది అది దాని కాస్ట్ వచ్చినప్పటికి ఫైవ్ హండ్రెడ్ అనేది ఉంటుంది అయితే ఈ కుర్లాన్ ఎప్పుడు చేయించాలి అంటే అది ఆటోమేటిక్గా ఫ్రీజ్లో ఫ్రిజ్లో పెట్టి ఉంటారు కూలింగ్లో ఉండాలి అది ఎప్పుడైతే మనం ఏదో ఇంజక్షన్ చేపిస్తామో అప్పుడే తీసుకొచ్చి చేయించాలి ఎలాగంటే ఇప్పుడు మీరు అదే ఇంజక్షన్ చేపిస్తారు కదా చేపించిన తర్వాత వెంటనే కుర్లాన్ అనేది చేపించండి ఈ చేపించిన తర్వాత ఏం చేస్తారని ఈ కుర్లాన్ చేపడం వల్ల ఏమవుతుందంటే దానికి లోపల అండాలనేవి ఏమవుతాయి అంటే ప్రతి ఆరు గంటలకి ఆరు గంటలకి రిలీజ్ అవుతాయి అంటే అలాగా మూడు సార్లు అనేవి రిలీజ్ అవుతాయి పొద్దున చేయించు అనుకోండి పొద్దున మళ్ళీ మళ్ళీ ఆరు గంటలకి మళ్ళీ ఆరు గంటలకి అండాలనేవి రిలీజ్ అవుతాయి ఇలా రిలీజ్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే పొద్దున ఒకసారి ఏదో ఇంజక్షన్ చేయించండి మళ్ళీ సాయంత్రం చేయించండి మళ్ళీ మరుసటి పొద్దున రోజు కూడా చేయించండి ఇలా మూడు సార్లు కానీ మీరు చేయించి ఈ కుర్లాన్ ఇంజక్షన్ అనేది ఫస్ట్ చేపిస్తే మీకు అది ప్రెగ్నెంట్ అవ్వడం సూర్య అవడం అనేది దాదాపు ఎయిటీ పర్సెంట్ అనేది ఎక్కువ ఛాన్స్ అనేది ఉంటుంది అది ఫ్రెండ్స్ ఈ రోజు మనం చెప్పుకునే